ఈ మైనాదీల ఆత్మీయ సభలో తెలుగుదేశం ఆంధ్రభావం నుంచి మైనాదీలపై ఏ విధంగా బయలు జరిగింది. మహానీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మైనాదీలను రాజకీయంగా ఏ విధంగా అప్పుడు చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీలో మైనాదీలని విడదీయడానికి పెద్దగా ఎట్లా కొనసాగుతా వస్తామన్న విషయాలపై పెద్దలందరూ కూడా నేను వివరిస్తాను. ఎందుకంటే చాలా పార్టీని చూస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని చూశాం, మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూశాం తప్ప ఎప్పుడు కూడా మైనార్టీల నిజమైన ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిన దాఖలాలు లేవు. వైసీపీని చూస్తా ఉన్నాం, అసలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు, మసీదులకు మరమ్మతులు చేయడం లేదు, కొత్తగా కార్యక్రమాలు పెట్టడం లేదు, దుకాణ మకాలు లాంటి స్కీములు లేవు, ఈరోజు రంజాన్ తోఫా లేదు, దుల్హన్ పథకం ఇందాక కాదు సామాన్ చెప్తా ఉన్నారు. వరుడు వధువు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు అయితే డబ్బులు ఇవ్వాలి, వాళ్ళిద్దరిలో ఎవరు పెళ్లి క్లాస్ పాస్ కాకపోయినా డబ్బులు ఇవ్వాలంటే మైనార్టీలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ఈ దుర్హన వర్గం ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదు? అది పేరింటి ఆడపిల్ల చదువుకుంటేనే డబ్బులు ఇస్తానని లిక్విడ్ అనేది చాలా మంది ఆడపిల్లలు చదువుకోలేరు, కాబట్టి ఈ నిబంధన పెడితే 120 మందికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగరవచ్చనే దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి సాధించిన కుట్రదమ్మబాటి కాదు, దుర్హన్ పథకాన్ని నిబంధనల చట్టంలో బంధించి ఎవరికి అర్హత లేకుండా చేసి 120 మందికి ఆ డబ్బులు రాకుండా చేస్తున్న మోసగానే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నాను. మన వాళ్ళు దాదాపు 18 మసీదులకు వైట్ వాష్ కానీ చిన్న చిన్న ఎలక్ట్రికల్ రిపేర్స్ కానీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాం, కెంచాపల్లిలో ఒక శాంతికాయ ఇచ్చాం, కడేకలు ఒకటి ఏరియా ఒకటి శాంతికాయలు శాస్తి చేయించాం, ఒక్కొక్కటి 30 లక్షల రూపాయలు, అవి అర్ధాంతరంగా ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక. దానికి డబ్బులు ఇవ్వలేదు, కొత్తగా శాంతికాయలు నిర్మించలేదు, అర్ధాంతరంగా ఆగిపోయిన వాటిని పూర్తి చేయడానికి నిధులు ఇవ్వకుండా ఎటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రాయదుర్గంలోనే చాలా మందికి రాయికి రుణాలు ఇచ్చాం, సబ్సిడీ రుణాలు ఇచ్చాం, సొంతంగా మొదలుకోవడానికి ఏర్పాట్లు చేశాం. ఈ 4 సంవత్సరాల్లో 9 నెలల కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో ఏ మైనార్టీ యువకుడికైనా రాయికి రుణం వచ్చిందేమో సమాధానం చెప్పమని వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా. ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు పట్టించిన సాధికార మళ్ళా 70 లక్షల రూపాయలు మంజూరు చేసిన, కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత అది ముందుకు సాగడం లేదు. అట్లాగే ఇక్కడ అరవింద్ స్కూల్ వేధించిన
ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం నంద్యాల జరిగిన ఘోరం జీవితంలో మనం మర్చిపోలేకుండా ఉన్నాం. అనేక మంది ఈ ప్రభుత్వ దురాగతాలకు దుర్మార్గాలకు బలైపోతా ఉన్నారు. ఎక్కువ మంది మైనార్టీలకు ఉపాధి లేకుండా పోతా ఉంది. పిల్లలకు స్కాలర్షిప్ కూడా సక్రమంగా రావడం లేదు. మరి మైనార్టీల విద్యను అడగొక్కుతా ఉన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని తగ్గించారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రం చేయడం లేదు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలనను తొలగించి ఉండకూడదు. మళ్ళీ ఒక మంచి పరిపాలన మైనార్టీలను